మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ జపనీస్ ఇండెక్స్ నికే లాంటివి కొంత కోలుకున్నాయి, కానీ హ్యాంగ్సెంగ్ కావచ్చు, ఇతర ఇండెక్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్సీఎక్స్ నిఫ్టీ కూడా ఒక నష్టాలతో కూడిన ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. సో యుఎస్లో మళ్ళీ రాజకీయ సంక్షోభం లాంటి వాతావరణం నెలకొంటుంది. క్రమేపీ నాన్సీ పెలోసి హౌస్ స్పీకర్ యుఎస్లో, సో ఆవిడ మళ్ళీ ఇంపీచ్మెంట్ ఎంక్వైరీ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అధికారంలోంచి దించేసేందుకు గతంలో ఒక ఇంపీచ్మెంట్ మోషన్ను ప్రవేశపెట్టారు. అప్పట్లో దాని మీద మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి సో ఒక అఫీషియల్ ట్రయల్ కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇవన్నీ మళ్ళీ ఒక రాజకీయపరమైన అనిశ్చితికి దారితీస్తున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ యాజ్ యూజువల్ తన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. యుఎన్ స్పీచ్లో కూడా చైనాని క్రిటిసైజ్ చేయడం, ఇవన్నీ కూడా రకరకాలుగా మళ్ళీ అంటే యూఎస్ చైనా మధ్య ట్రేడ్ డీల్ ఏది కుదిరే అవకాశం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. సో ఇటువంటివన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. గ్లోబల్గా ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్సీఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 30 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. అరౌండ్ 11,600 దగ్గర ఎస్సీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ది ఓన్లీ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్రూడ్ ప్రైసెస్ లాస్ట్ నైట్ మోర్ దాన్ 2% తగ్గాయి. సో $62 సమీపంలో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. సో అదొకటి కొంత పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు. అదర్వైజ్ గ్లోబల్ సినారియో ఈజ్ వీక్ దిస్ మార్నింగ్. నిన్న మన మార్కెట్స్ కన్సాలిడేట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడల్లా కొనడం కూడా గమనించాం మనం. ఇన్ఫోసిస్, అఫ్కోర్స్ ది అదర్ స్టాక్స్, మొన్నటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయని స్టాక్స్ ఏమున్నాయంటే వాటిలో బయింగ్ జరిగింది. సో ఇది మనం నార్మల్గా మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ లేదా కొన్ని కొన్ని స్టాక్స్ పార్టిసిపేట్ చేయడం అనేది. ఇన్ఫోసిస్ ఫర్ ఇన్స్టాన్స్ నిన్న 700 crores డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. టీసీఎస్ 500 crores, ఆర్ఐఎల్ 700 crores. ఇలా మనకు ఓవరాల్గా సెక్టరల్ ప్రిఫరెన్స్ అనేది మారింది. అంతకుముందు చూసిన ఈ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే కంపెనీలని విడిచిపెట్టి మిగతా కంపెనీల్లో బయింగ్ చేయటం అనేది చూసాం. దీనితోడుగా ఎప్పటికప్పుడు క్రైసిస్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మొన్నటి ఆల్టికో తర్వాత ఇప్పుడు పిఎంసీ బ్యాంక్ అనేది పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, ఇది ఒక కోఆపరేటివ్ బ్యాంక్, మన సౌత్లో లేదు అసలు, ఓన్లీ ముంబై వంటి ప్రాంతాలకే పరిమితమైన బ్యాంక్ ఇది. అక్కడ లిక్విడిటీ క్రైసిస్ వచ్చిందని ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించడం ఇదంతా చూస్తున్నాం. సో ఎకానమీలో ఏదైతే లిక్విడిటీ పరంగా బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి సెక్టర్లో హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్లో వచ్చిన క్రైసిస్ అనేది ఇంకా కొనసాగుతోంది. డిహెచ్ఎఫ్ఎల్ లాంటి ఇష్యూస్ ఇంకా మనకు కంటిన్యూ అవుతున్నాయి. వాటి నుంచి ఊరట లభిస్తేనే రియల్ మార్కెట్ జంప్ అనేది మనం చూస్తాం. అప్పటి వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది అఫ్కోర్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ రిఫార్మ్. మనకు ఇప్పటిదాకా వచ్చిన రిఫార్మ్స్ అన్నింటిలో కూడా అతిపెద్ద రిఫార్మ్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్స్ మరొక రిఫార్మ్ కోసం, బిగ్ రిఫార్మ్ కోసం ఎదురు చూస్తున్నాయి. అదేంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తారు. సో అందరూ మొన్న ఈ మధ్య అపాయింట్ చేసిన ఒక కమిటీ ప్యానెల్ రికమెండ్ చేసినట్లుగా 30 lakhs దాటిన వాళ్ళకే 30% ట్యాక్స్ ఉంటుందా ఏమిటి అనేది, అటువంటివి కొన్ని రిఫార్మ్స్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు కార్పొరేట్స్కి కొంత వెసులుబాటు లభించింది, ఇకపై ఇండివిజువల్స్కి కన్స్యూమర్స్ కూడా వాళ్ళ జేబుల్లో కూడా డబ్బు వస్తే అప్పుడు డెఫినెట్లీ ఇక మార్కెట్స్కి పట్టపక్కలు ఉండవు. మార్కెట్స్ మళ్ళీ ఒక న్యూ బుల్ మార్కెట్ అనేది ప్రారంభమవుతుంది. అది బడ్జెట్కు ముందు జరుగుతుందా లేదా బడ్జెట్ వరకు ఆపి బడ్జెట్లో అటువంటి ప్రకటన ప్రవేశపెడతారనేది చూడాలి. ఎందుకంటే మొత్తం మీద సుమారుగా 300,000 crores ఒక హోల్ అనేది ప్రభుత్వానికి ఖజానాకు పడబోతుంది. సో ఆ 300,000 crores ఇంతకుముందున్న 700,000 crores ఫిస్కల్ డెఫిసిట్ ఫిగర్తో కలిపితే 1,000,000 crores ప్రభుత్వానికి ఫిస్కల్ డెఫిసిట్ రూపంలో ఎదురవుతుంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు, ఇవి ప్రశ్నలు. అందుకనే కొంత మనం మార్కెట్స్లో ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ జరుగుతోంది. ఆ హైప్, ఎగ్జూబరెన్స్, అవన్నీ ఎక్సైట్మెంట్ తర్వాత ఇప్పుడు కొంత రియాలిటీ చెక్ జరుగుతోంది. సో ఇంట్రాడే ఈ నేపథ్యంలో ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రం డేంజరస్, ఎందుకంటే మార్కెట్స్ అటు ఇటుగా కదులుతూ ఉన్నాయి. సో స్టాప్ లాసెస్ ఈజీగా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి ట్రేడింగ్ అనేది రిస్కీ ఎఫ్ఐఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదర్వైజ్ ఇన్వెస్టర్స్లో మాత్రం మళ్ళీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ వచ్చింది, రిస్క్ టేకింగ్ మూడ్ వచ్చింది. మిడ్ క్యాప్స్ విల్ గివ్ యూ ఫెంటాస్టిక్ బొనాంజా రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 1 to 2 years. సో మంచి అలా అని చెప్పేసి 70-80% తగ్గాయి కదా స్టాక్స్, ఇవి మళ్ళీ పెరకపోతాయని మాత్రం కొనొద్దు. దిస్ టైమ్ ఇట్ విల్ బి ఓన్లీ బీ ఏ క్వాలిటీ ఓరియంటెడ్ ర్యాలీ. ఏది పడితే అది పెరిగే అవకాశాలు లేవు, అందుకని కేర్ఫుల్గా ఉండండి. మంచి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే
ఈ మధ్యకాలంలో న్యూ లైఫ్ టైం హైస్ టచ్ చేసాయి, లేకపోతే 52 వీక్ హైస్ని టచ్ చేసాయి. అటువంటి స్టాక్స్లోనే ఇంకా మరింత యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో హయ్యర్ హైస్ని ఫామ్ చేసే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, రాజేంద్ర గారి భాషలో చెప్పాలి అంటే. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ మూవ్స్ని ఇవాళ మనం, ఆఫ్ కోర్స్ వీక్ ఓపెనింగ్ ఎదురవుతోంది, సో అండ్ ఎక్స్పైరీ కూడా ఉంది రేపు మనకు, రోల్ ఓవర్స్ పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి స్టాక్స్లో ఈ సమయంలో ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ మనం లాస్ట్ 3 డేస్గా ట్రేడింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే అండి, ఆల్మోస్ట్ 10,691 నుంచి 11,691 1,000 పాయింట్స్ పెరగడం జరిగింది. అండ్ లాస్ట్ 2 డేస్గా కొద్దిగా బ్రీత్ తీసుకుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నిన్న ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం డౌజీ ప్యాటర్న్ అంటాం, సో ఆల్మోస్ట్ 11,588 దగ్గర క్లోజ్ అయింది అండ్ 11,590 దగ్గర ఓపెన్ అయింది. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబబ్లీ ర్యాలీ అనేది హాల్ట్ అయినట్టు మనకి ఇండికేషన్ వస్తుంది అండ్ ప్రాబబ్లీ కొద్ది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మీనింగ్ ఇస్తుంది ఇది. సో యాజ్ ఆఫ్ నో 11,694 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతూనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 12,100 దాకా వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు స్టిల్ ఫాస్ట్ మూవ్సే ఉంటుంది. మనం గతంలో కూడా చూసాం 2 డేస్లో 1,000 పాయింట్స్ పెరిగినాక ఒక 5-6 డేస్ కన్సాలిడేట్ అయినాక నెక్స్ట్ బిగ్ మూవ్ కూడా 400-500 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది 11,694 అబోవ్ అట్లీస్ట్ 1 వీక్ లోపల క్లోజ్ కాలేకపోతే ప్రాబ్లీ మోర్ కన్సాలిడేషన్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ నా ఉద్దేశంలో మొన్నటి గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 11,381 అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది మనకి నిఫ్టీలో అండ్ 11,471, సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. 588 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అంటే 100-200 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ కూడా రూల్ అవుట్ చేయలేము డెఫినెట్లీ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ 11,694 కింద ఉన్నంతకాలం లాంగ్ పొజిషన్స్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ బ్రేక్అవుట్ వస్తేనే ఫ్రెష్ లాంగ్స్ చూడొచ్చు. అదర్వైజ్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఐ థింక్ 50-100 పాయింట్స్ కోసం ట్రేడ్ చేస్తే కనుక స్టాప్అవుట్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నిన్న కూడా మనం చూసాం 50-100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మూమెంటంలో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వాలటాలిటీ మార్కెట్లో చూసాం. సో ఇలాంటి వాలటాలిటీలో ఎస్పెషలీ రిటైల్ స్పేస్కి ఇట్స్ నాట్ అడ్వైజబుల్. బట్ మనకి మేజర్ సపోర్ట్స్ అనేది 11,206 దగ్గర ఉంది, విచ్ ఈస్ 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ 11,086. సో ఆల్ ఇన్ ఆల్ అది 20-డే మూవింగ్ యావరేజ్ అనమాట. ఆల్ ఇన్ ఆల్ మనం చూస్తే కనుక రేంజ్ అనేది డెఫినెట్లీ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో రేంజ్ అనేది 11,088 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అండ్ అప్పర్ సైడ్ 12,100 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా సిమిలర్ చార్ట్స్ మనం చూస్తున్నాం. గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో 29,418 అండ్ 29,776 ఈ గ్యాప్ ఫిల్ చేస్తేనే మేబీ స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్స్ ఉంది. 30,183 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,801 క్రాస్ కానంతకాలం ఐ థింక్ మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయకూడదు. ఇన్ కేస్ 30,800 అబోవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక 31,700 దాకా అప్సైడ్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది. అండ్ సెక్టర్ చూసింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ ఈ స్టేజ్లో. పిఎస్యు స్పేస్ చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ ఫర్ బీపీ, హెచ్పీ అండ్ 3 ఇంకో స్టాక్, ఈ 3 స్టాక్స్ తప్ప అవుట్ ఆఫ్ 20-17 స్టాక్స్ కరెక్ట్ అవుట్ అని చూసాం. అంటే నిఫ్టీ 1,000 పాయింట్స్ పెరిగితే ఈ స్టాక్స్ అన్ని 2 or 3% కిందకు వచ్చాయి. అండ్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ నిఫ్టీ ఈస్ బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఆటోమొబైల్. సో ఈవెన్ ఆటోమొబైల్ కూడా 20-25% పెరిగినాక 200-డే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయలేకపోతున్నాయి. సో సెక్టర్ చూసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో స్టాక్ పికింగ్ అనేది చాలా క్రూషియల్ సెక్టర్లలో కూడా. ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు ప్రాబ్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న ఛార్ట్స్ని చూడాలి. లేదు కొద్దిగా రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళు ప్రాబ్లీ ఏ స్టాక్స్ అయితే బాటమ్అవుట్ అయినాయి అనుకున్నావో డెట్ లేన్ కంపెనీస్ లైక్ గ్రాఫైట్ ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 258 నుంచి 384 దాకా వెళ్ళటం చూసాం అండ్ అరౌండ్ 320 నుంచి 360 మధ్యలో కన్సాలిడేషన్ అవుతుంది. సో డిప్స్లో గ్రాఫైట్ లాంటి స్టాక్స్ తీసుకోవచ్చు. మేబీ అరౌండ్ 315 ఆ రేంజ్లో ఇట్స్ ఎ వెరీ గుడ్ బై అవుతుంది. బట్ 270 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రాబ్లీ రానున్న రోజుల్లో ఇది గ్రాఫైట్ లాంటి స్టాక్స్ 200-డే మూవింగ్ యావరేజ్ దాకా కూడా అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ షుడ్ బి అరౌండ్ 440-450 అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మిడ్ క్యాప్స్లో మనకు యాక్షన్ రాబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆల్రెడీ నిర్మలా సీతారామన్ అనౌన్స్మెంట్కి ముందే ఒక 2 వారాల ముందు నుంచి ఆల్రెడీ క్వాలిటీ నేమ్స్లో మనం ఒక మంచి మూవ్స్ గమనించాం. సో ఈ సమయంలో ఎటువంటి మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే సే నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లోనే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 3 to 5 ఇయర్స్, బట్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లోనే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది? సో డెఫినెట్లీ అండి, మనకి ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ అయితే జరిగింది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన పుష్ కూడా డెఫినెట్లీ వచ్చిందండి, అండ్ ఫిజికల్ యాంగిల్లో అని చెప్పుకోవచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే అది సప్లై సైడ్, మన డిమాండ్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మానిటరీ పాలసీ దగ్గర ఈజింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు
మానిటరీ పాలసీ దగ్గర ఇంకొద్దిగా రేట్ కట్ చేస్తే ఐ థింక్ వీ హ్యావ్ దట్ లీవే, ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ కూడా అండర్ షూట్ అవుతుంది కాబట్టి సబ్ 88% హోమ్ లోన్స్ వెరీ సూన్. Yes. సో వీఆర్ ఎట్ కంఫర్టబుల్ లెవెల్. సో మనకి ఏదైతే డిమాండ్ సైడ్ స్లో డౌన్ మనం అనుకుంటున్నామో, కన్జంప్షన్ స్లో డౌన్, ఐ థింక్ అది రివైవల్ అవుతుందండి. సో ఇట్స్ లైక్ మనం ఇంకా దగ్గరలో ఉన్నామని చెప్పుకోవచ్చు. అనదర్ రేట్ కట్ ఐ థింక్ వీల్ సీ దట్ ఆప్టిమిజం ఫ్రమ్ కన్స్యూమర్ ఎండ్. సో దెన్ మన మార్కెట్స్ రీరేట్ అవ్వడం అయితే డెఫినెట్లీ కనబడుతుంది ఇప్పటి నుంచి కూడా. సో నా సజెషన్ అయితే క్వాలిటీ మిడ్ క్యాప్స్ డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మేబీ మీ అక్యుమిలేషన్ మేబీ నెక్స్ట్ 1 to 1.5 months దగ్గర జరిగిపోవాలండి. సో ఓవరాల్గా మనకి ఒక రేట్ కట్ జరిగిన తర్వాత మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది జరుగుతుంది, బోత్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది వాళ్ళకి అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి ఐ థింక్ ది ఆర్ ఎట్ వెరీ కంఫర్టబుల్ లెవెల్. అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ ఏదైతే మనం డిలే అవుతూ వస్తుందో అది కూడా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. సో వీఆర్ అనే గుడ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ అండి కొద్దిగా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ మాత్రం డెఫినెట్లీ పిక్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. సో ఒకటండి మనకి మనకి ట్యాక్స్ రేట్ దగ్గర బెనిఫిట్ వచ్చే, ఎందుకంటే అర్నింగ్ స్ట్రైట్ అవే 12 to 13% గ్రోత్ కనబడుతుంది అక్కడ. సో లైక్ డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి కన్జ్యూమర్ యాంగిల్లో చూసుకుంటే, అండ్ దాంతోపాటు బ్యాంకింగ్ ఆమ్ వెరీ పాజిటివ్ అండి. లైక్ డీసీబీ బ్యాంక్ కావచ్చు, ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ద పేయింగ్ అరౌండ్ 32-33% ఆఫ్ ట్యాక్స్. సో అక్కడ మనకి ఎనీ విచ్ వే 10 to 12% అర్నింగ్స్ గ్రోత్ స్ట్రైట్ అవే కనబడుతుంది. అండ్ దాంతోపాటు రీ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయండి మార్కెట్లో. సో అదొకటి కంపెనీ గ్లోబల్గా కూడా కంపెటివ్నెస్ పెరుగుతుంది కాబట్టి ఓవరాల్గా వీఆర్ అనే డిఫరెంట్ ఐ మీన్ సేఫ్ మోడ్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. సో బోత్ ఫిస్కల్ అండ్ మానిటరీ యాంగిల్లో సపోర్ట్ ఉంది కాబట్టి, బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ అడ్రస్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవాలి. లైక్ డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు, హ్యావెల్స్ కావచ్చు, రీరేటింగ్ మాత్రం డెఫినెట్లీ జరుగుతుంది. హ్యావెల్స్ ఈజ్ లైక్ ఇప్పటికీ కాస్ట్లీ స్టాక్, బట్ దెన్ మార్కెట్లో ఈ ఎర్నింగ్స్ పరంగా రీరేట్ జరిగితే ఐ థింక్ ఇట్ ఇస్ న్యూ ఆర్ హైట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు బజాజ్ ఎలక్ట్రికల్స్ కూడా స్ట్రాంగ్గా కనబడుతుంది. సో ఎనీ విచ్ వే కన్స్యూమర్ ఫోకస్ ఉన్న స్టాక్స్ని డెఫినెట్లీ పిక్ చేసుకోమంటానండి, ఎందుకంటే మనకి కన్స్యూమర్ దగ్గర నుంచి ఆప్టిమిజం మార్కెట్లో రాబోతుంది అండ్ మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మానిటరీ ఫిస్కల్ యాంగిల్లో కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ అక్యుమిలేట్ కన్స్యూమర్ ఓరియంటెడ్ స్టాక్స్ ఇన్ అ ఫేజ్ వైజ్ మేనర్ అనేది నా ఒపీనియన్. సో సమయం లేదు మిత్రమా, ఇంకా అట్టే సమయం లేదు, స్టాక్ పికింగ్కి మంచి సమయం ఇది. సో ఈ సమయంలో కనుక మనం ఇందాక అరవింద్ గారు చెప్పినట్లుగా నెక్స్ట్ 1 to 1.5 months మాత్రమే ఉంది మనకి, ఆ తర్వాత ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత అయ్యయో పెరిగిపోయాయని నాలుగు ఖర్చుకోవడం తప్పదు. కాబట్టి ఇక్కడ నుంచి హోంవర్క్ చేయండి, కూర్చోండి, రోజు కనీసం 1 to 2 hours టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేయండి ఎటువంటి స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏమున్నాయి, వాటిలో పొటెన్షియల్ ఉందా లేదా. సో బీట్ అండ్ డౌన్ అయినంత మాత్రాన పెరుగుతాయని ఎంతమాత్రం ఇందాక మనం అనుకున్నట్లుగా లేదు ఆస్కారం, కానీ పొటెన్షియల్ ఎంత మేరకు ఉంది ఈ బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో, హై పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ 100% రిటర్న్స్ ఇన్ జస్ట్ 1 year. సో దట్స్ ది కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ లయింగ్ అహెడ్ ఆఫ్ అస్, మన ముందు అటువంటి ఒక సువర్ణ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని జారవిచ్చుకుంటే తర్వాత మళ్ళీ రిపెంట్ కావాల్సిందే. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో బ్రేక్ టైంలో వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ స్టిల్ ది ఎఫ్ఎంస్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిడ్యూసింగ్ ది కార్పొరేట్ ట్యాక్స్, ప్రత్యేకించి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి 15% ట్యాక్స్ రేట్ అప్లై చేయడం అనేది ఇట్స్ నభూతో నభవిష్యత్తి, బహుశా ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు జరగదు, గతంలో ఎప్పుడు కూడా జరగలేదు కూడా. సో అది ఇట్స్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ 3, 4, 5, 6 years ఎటువంటి సమూలమైన మార్పులు వస్తాయి అనేది మనం అందరం దాన్ని బట్టి విజువలైజ్ చేయొచ్చు. అందుకనే మనం అనుకునేది ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్టర్స్ టు కమ్ ఇన్ టు ది మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ రావు. నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. ఉన్నాయా మీకు ఆల్రెడీ? అన్ని పెరుగుతున్నాయి, అదేం పెరగలేదు. అన్నీ ఎక్కడ పెరగలేదండి, చాలా తక్కువ పార్టిసిపేషన్ ఇప్పటిదాకా మనం చూసింది. మేబీ ఒక 25% ఆఫ్ ది స్టాక్సే పార్టిసిపేట్ చేశాయి. సో మీ నవభారత్ కూడా మిగతా 75%లో ఉంది. ఎలా ఉంది నవభారత్, పెరిగే ఛాన్స్ ఉందా? యా ప్రాబ్లీ స్టాక్ అయితే సమ్వేర్ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుందండి చార్ట్స్ పరంగా. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ 184 to 78 దాకా కరెక్ట్ అయింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 84 ఉంది. సో ఈ మంత్ హై చూస్తే కనుక 91 దాకా కూడా రావటం చూసాం. సో డెఫినెట్లీ 70 to 100 రేంజ్ ఎస్టాబ్లిష్ అన్నట్టు కనిపిస్తుంది స్టాక్ యాజ్ ఆఫ్ నో. సో 99-90 అనేది 200-day moving average. ఇన్ కేస్ అది దాటితేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది.
అదర్వైజ్ 70 to 100 మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ ట్రేడింగ్ జోన్ గా ఇప్పుడు చెప్పుకోవచ్చు మనం. ఇన్ కేస్ మీ దగ్గర లోలో ఉన్న స్టాక్స్ ఏమైనా ఉంటే నియర్ టు 100 ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. కర్నూలు నుంచి రామయ్య లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి రామయ్య. హలో సార్ నమస్తే సార్. నమస్తే సార్. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను రిలయన్స్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ లో ఒక 3 లక్షలు పెట్టిందాను సార్ ఒక 2-3 సంవత్సరాలు అయింది. ఓకే. అది ఏదో ఏదో తేడా ఉందన్నారు సార్. ఇది ఇప్పుడు ఏదో సెగ్రిగేటెడ్ ఫండ్ అని ఏదో ఇన్సూరెన్స్ దానికి ఏదో చేశారన్నారు. ఏం సార్ అది ఏమన్నా అంటారు? ఇవ్వండి ఏమిటి మీ డౌట్ ఎగ్జాక్ట్ చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ లో ఒక 3 లక్షలు పెట్టిందాను సార్ చాలా రోజుల క్రితము. ఓకే. దాన్ని ఏదో ఇన్సూరెన్స్ కింద మార్చారు అదేదో అని చెప్పారు సార్. అది ఏమన్నా దానికి నిన్న ఏదో మెయిల్ వచ్చింది నాకు సగ్రిగేటెడ్ పోర్ట్ఫోలియో అని. మీ మెయిల్ ఒకసారి మాకు ఫార్వర్డ్ చేయండి business@tv5news.in. ఎందుకంటే ఆ మెయిల్ చూడకుండా మనం ఏమాత్రం ఎటువంటి కామెంట్ చేయలేము, ఎటువంటి కామెంట్ చేస్తున్నా కూడా అది కరెక్ట్ కాదు. సో మీకు వచ్చిన మెయిల్ని మాకు ఫార్వర్డ్ చేయండి business@tv5news.in ఈ మెయిల్ ఐడికి. దెన్ అది చూసిన తర్వాత ఏదైనా మాకు తెలిసిన విశేషాన్ని విశ్లేషణని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత లక్ష్మి మెయిల్ పంపించారు. బాంబే బర్మా ఉన్నాయట 500 రూపాయల్లో, 4 ఇయర్స్ బ్యాక్ కొన్నారు, 150 షేర్లు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా బాంబే బర్మా ట్రేడింగ్? ఐ థింక్ ప్రాబబ్లీ కొద్దిగా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఎక్సలెంట్, అరౌండ్ 500లో కొన్నారు. ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 2115 దాకా వెళ్ళి అరౌండ్ లో 860 దాకా రావటం చూసాం. సో కరెంట్లీ 1290-13 మధ్యలో ఉంది. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్లో మీరు ఆల్మోస్ట్ 1.5 times ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి 50% బుక్ చేసుకోమని నా సజెషన్. అండ్ క్యాష్లో హోల్డ్ చేస్తే ప్రాబ్లీ యూ కెన్ గెట్ బెటర్ కంపెనీస్ అండి. మేబీ మనకి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఐ థింక్ కొన్ని స్టాక్స్ ఏమైనా రియాక్ట్ అయితే మంచి స్టాక్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ 50% బీబీటీసీలో మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత ధర్మవరం నుంచి జగదీష్ లైన్లో ఉన్నారు. హలో సార్. హలో సార్. జగదీష్ సార్ మేము ఒక 50-50 25 కంపెనీలో ఒక కంపెనీ ఇది స్టాక్ ఇది సార్ ఆటోమొబైల్లో హీరో మారుతి ఐసర్ మోటార్స్ బజాజ్ ఆటో ఐటీలో టీసీఎస్ విప్రో ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా హెచ్యుఎల్ అవెన్యూ సూపర్ మార్కెట్ ఇలా 50-50లో అన్ని కొనిస్తుంది సార్ ఒక 15 లక్షలు దాకా. మొన్న 20-25% ప్రాఫిట్ వచ్చింది ప్రతి దాంట్లోను. అది మేము ప్రాఫిట్ బుక్ చేసుకొని వేసినాం. ఓకే. అలా బుక్ చేసుకోనడం తప్ప లేకపోతే లాంగ్ టర్మ్ నేను పెట్టుకోండి. ఇంతకు ముందు ఒకసారి మోడీ ర్యాలీ వచ్చినప్పుడు 50,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు 1,50,000 అంతా ప్రాఫిట్ బుక్ చేసుకొని షేర్లు 75% షేర్లు అమ్మేసుకున్నాం. ఇలా అమ్ముకోవడం తప్ప లేదు అట్లా లాంగ్ టర్మ్ పెట్టుకోవడం కరెక్టా అని అడుగుతున్నాం సార్. ఇలా అమ్ముకోవడం తప్పు అని ఎవరు ఎవరు మాత్రం చెప్తారు చెప్పండి? మీలాగా చక్కగా ఎప్పటికప్పుడు లాంగ్ టర్మ్ పెట్టుకోని షేర్ మార్కెట్ అంటారు కదండి సార్, ఏమన్నా అట్లే పెట్టుకోనేదా లేకపోతే నేను నా పాలసీ ఇది ఇది కరెక్టా తప్ప అని ఫోన్ చేస్తున్నాను సార్. లాంగ్ టర్మ్ పెట్టుకోవాలని మేము ఎందుకు చెప్తామంటే, ఒకటి సరే సీరియస్లీ టాకింగ్ వెల్త్ క్రియేషన్ అనేది లాంగ్ టర్మ్లోనే సాధ్యపడుతుంది. చాలామంది అనేక స్టాక్స్లో మిలియనర్స్ బిలియనర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా మరొక మార్గం. సో ఈ రెండు మార్గాల్లో మీరు సెలెక్ట్ చేసింది సెకండ్ రూట్. సో దానిలో ఎటువంటి తప్పు లేదండి. అలా చూస్తూ కూర్చొని ఆ లాభాలు ఎప్పుడో నోరు చప్పరించుకుంటూ నోరు ఊరించుకుంటూ కూర్చుంటాయి. ఒకసారి ఎప్పుడో మనకు బాగా డబ్బులు అవసరం వచ్చినప్పుడు మార్కెట్స్ బేరిష్ కండిషన్లో ఉంటే ఆ లాభం కాస్త ఆవిరైపోయింది, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేస్తుంది కరెక్టే, మంచి ఎప్పటికప్పుడు చక్కగా లాభాలు తీసుకొని వాటిని ఎంజాయ్ చేస్తున్నారు, కీప్ డూయింగ్ దట్. అలా అని చెప్పేసి పూర్తిగా అసలు కంప్లీట్గా లాంగ్ టర్మ్ వద్దా అంటే కొంత పార్ట్ దీనికి కొంత పార్ట్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కేటాయించుకోగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. కాకపోతే కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు మాత్రం అలా చేయగలుగుతారు. చిన్న సైజ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు మీకు కనుక ఆ పట్టు చిక్కితే ట్రేడింగ్లో ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసి మళ్ళీ లోవర్ లెవెల్స్ ఎంటర్ కావడం ఇవన్నీ చేయగలిగే సత్తా సామర్థ్యం మీకు ఉంటే దీన్ని మించింది లేదు. లేదు ఇవన్నీ చేయలేమండి మేము అంటే లాంగ్ టర్మ్ పాసివ్గా ఉండడం కూడా ప్యాసివ్గా ఉండడమే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఈ రెండింటిలో ఏది చేయాలి అనేది మేమెవరం ఇలాగే చేయండి అని చెప్పడానికి మా అనుభవం కానీ మా తెలివితేటలు కానీ సరిపోవు. అది ఎవరి వారి వ్యక్తిగత అనుభవాన్ని బట్టి వాళ్ళు ఫాలో కావడం మంచిది. ఏం జరిగినా కూడా మార్కెట్లో లాభాలు సంపాదించడం ముఖ్యం అండి.
అలాగే మీరు ఇందాక ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అన్నారు. సో ఎవెన్యూ సూపర్ మార్ట్స్ పొజిషన్ ఏంటి ఇవాళ అంటే దేర్ మార్కెట్ క్యాప్ హ్యాస్ క్రాస్డ్ ఈవెన్ టైటన్స్ మార్కెట్ క్యాప్. సో అంత స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈ స్టాక్లో. లాస్ట్ 2.5 ఇయర్స్లో 500% రిటర్న్ తెచ్చిపెట్టిన స్టాక్ ఇది ఎవెన్యూ సూపర్ మార్ట్స్. అప్పట్లోనే మనం ఐపీఓ వచ్చినప్పుడే లిస్ట్ అయినప్పుడు కూడా అనుకున్నాం ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ ఇది అని. సో అదే ప్రూవ్ అయింది కూడా తర్వాత. తర్వాత మెయిల్ చూద్దాం. హరి మెయిల్ పంపించారు, ఆటో యాక్సిల్ అనే షేర్ కొన్నారట 1000 రూపీస్లో కొంటే ఇప్పుడు 961లో ఉంది, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? పర్లేదండి, యువర్ అన్ డీసెంట్ స్టాక్. టైమింగ్ మనకి ఇన్ఫాక్ట్ మీరు 1000లో ఉన్నారు, ప్రైసింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు 961, నాట్ టు వరీ అండి. కొద్దిగా టైం పడుతుంది ఈ ఆటో స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్లోకి రావడానికి, మేబీ సెకండ్ ఫేజ్లో రావచ్చు. ఎందుకంటే కైండ్ ఆఫ్ అక్కడ మనకి ఆ షిఫ్ట్ అనేది సైక్లికల్ షిఫ్ట్ కాబట్టి. సో నా ఒపీనియన్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. డెట్ ఫ్రీ కంపెనీ, నథింగ్ టు వరీ, నెంబర్స్ డీసెంట్గా ఉన్నాయి, కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్. తర్వాత శివరామరాజు, విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నాయట 500 రూపాయలు లాంగ్ బ్యాక్ ఉన్నవి, ఏం చేయాలి వాటిని ఇప్పుడు? ఐ థింక్ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చండి. స్టాక్ మనం చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఓవరాల్ బాటమ్ అవుట్ అయితే కనిపిస్తుంది. 265 దగ్గర బాటమ్ అవుట్ అయింది, అరౌండ్ 830 నుంచి కరెక్ట్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కనుక 374 అబోవ్ 4-5 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. సో ఉన్న పొజిషన్ ఉంచండి, ఫ్రెష్ అడిషన్స్ అయితే చేయొద్దు. ఓకే, సో మన రామయ్య గారు కర్నూలు నుంచి ఆయన మెయిల్ పంపించారు రిలయన్స్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్కి సంబంధించి. మెయిల్ పూర్తిగా చూసిన తర్వాత దెన్ వీల్ కామెంట్ అండి, మేబీ ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ లేకపోతే రేపు మార్నింగ్ ప్రోగ్రామ్లో దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.